అవధరించు అవధరించు తెలుగు సోదరా, తెలుగు చదివి వినికరించి వెలుగు సోదరా, మాతృభాష తెలుగు నీతి మరచి పోకురా, మాతృభాష తెలుగు నీతి మరచి పోకురా. ఏవం సర్వసమూహ మా తెలుగు తల్లికి మల్లే పోదండ. అమెరికాతో కలిసి పండుగ చేసుకోవడం అంటే మాకు ఎంత గర్వంగా ఉందో చెప్పలేము. ఇంత చక్కని పండుగకి మీ అందరినీ మనఃపూర్వకంగా సాదరంగా మరొకసారి ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు వంగూరి చిట్టెనరాజు గారిని సదస్సు విశేషాలు చెప్పవలసిందిగా, ప్రాముఖ్యత కూడా చెప్పవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. కెనడాలో తెలుగు సాహిత్యం గురించి చాలా మందికి తెలుసును, కానీ చాలా మందికి తెలియదని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే కెనడా వాళ్ళు చాలా మంచివాళ్ళు, అమెరికా వాళ్ళదాగా ఆర్భాటంగా పై పైకి ఎక్కువ కబుర్లు చెప్పరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇంచేత కెనడాలో ఇంత తెలుగు సాహిత్యం వెలువరిస్తోంది, ఇంత అడవడిగా ఉంది అని పై ప్రపంచానికి తెలిసే అవకాశాలు తక్కువ. ఉత్తర అమెరికాలో మొత్తం తెలుగు సాహిత్యం పుట్టుక, ముఖ్యంగా కథానిక సాహిత్యం పుట్టుక కెనడాలో ఎడ్మంటన్లోనే జరిగిందని చాలామందికి తెలియదు. దానికి మేము 2000 ఒక అమెరికాలో తెలుగు సాహిత్యం ఎక్కడా ఎలా మొదలయ్యింది అని ఒక పరిశోధన చేసినప్పుడు వెలికి తీస్తే వచ్చినటువంటి అంశం. ఎందుకంటే కెనడాలో ఉన్న మెయిన్ స్ట్రీమ్ కెనడియన్స్ కి మా ఇంక్లూడింగ్ మా నా బాస్ మా ముఖ్యమంత్రి ఇక్కడ ప్రీమియర్ అంటాం, ఆయన ఇంతకుముందు నేషనల్ డిఫెన్స్ మినిస్టర్ చేసిన, సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ మినిస్టర్ చేసినా కానీ ఆయనకి తెలుగు అనే ఒక భాష ఇండియాలో ఉంది అనే సంగతి తెలియదు నేను చెప్పేదాకా. కిందటేడు 7వ ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సు పెడుతున్నాము అని అతనికి ఒక నేను ఒక ఉత్తరం రాసి అందులో ఇంత 250 పాల్గొంటారో అది ఇది అని చెప్పగానే ఒక పారాగ్రాఫ్ రాసి కిందని మళ్ళీ బాలుడు అని సంతకం పెట్టి వీలుంటే వస్తాను అని రాసి మళ్ళీ రాకుండా వెళ్ళిపోయాడు. వాల్మీకి రామాయణంలో త్రిజట కళ అని ఒక 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 ఎపిసోడ్ ఉంది. మన సీతాదేవి దగ్గర అందరూ రాక్షసులు అందరూ ఉంటే ఆడవాళ్ళు త్రిజట అనే ఆవిడ కళ చెప్తుంది, నాకు కళ వచ్చిందని. ఆ కళలో చాలా చిత్రంగా రావణాసురుడు ఒంటి నిండా నూనె రాసుకుని ఎర్రటి దుస్తులు వేసుకుని గుండు కొట్టించుకుని గాడిద మీద ఊరేగుతూ ఉంటాడు. ఇలాంటి 5-6 విజువల్స్ ఉన్నాయి అందులో చాలా ఆశ్చర్యకరంగా. ఇది ఆల్ట్రా మోడర్న్ సింబాలిక్ ఎక్స్ప్రెషన్ కూడా దాన్ని సరిపోగదు, ఆశ్చర్యకరం అది. ఎవడైనా రామాయణం పరిశీలిస్తే వాల్మీకి రామాయణంలో ఉంది, నేను చాలా ఆశ్చర్యపోయా అది చూసేసి. అని చేత ఏంటంటే మనం మనకి లేదని కాదు, ఉంది కానీ మనం సరిగ్గా వాడలే, ఎక్కువ వాడలేదు మనం. బట్ ఇప్పుడు అడాప్ట్ చేసుకున్నాం. ఐ ఫీల్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ సార్. అటువంటి బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఒక అత్యద్భుతమైనటువంటి అంటే టెంపో ఎలా ఉంటుందంటే నెక్స్ట్ పేజీలో ఏమవుతుంది 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 అనే ఒక ఉత్సుకతతో ఒక కుతూహలంతో ప్రతి పేజీని ఒకవేళ ఆపాలని మనసు ఈ ఒక పేజీ చదివి ఆపుదాం అనుకుంటూ పూర్తిగా పుస్తకం అంతా చదివేంత వరకు మనం చదువుతూనే ఉంటాం. మనము 1930s మొదలు పెట్టుకుంటే తొలి తాకి చిత్రం భక్త ప్రహ్లాద నుంచి చందాల కేశవదాస్ గారు అనే మన మొట్టమొదటి చలన చిత్ర రచయిత అని మనం భావిస్తున్న చందాల కేశవదాస్ గారి నుంచి ఆ తర్వాత సముద్రాల రాఘవాచారి గారు, మన పింగళి నాగేంద్ర గారు, అక్కడ నుంచి రచయితలు అందరూ కూడా కుంభవ సరస్వతులు. వాళ్ళు కవులు, ఎలాంటి కవులు, అష్టావధానాలు శతావధానాలు చేసిన కవులు. పద్య కావ్యాలని పద్య నాటకాలని తీసుకుని వాటిని సినిమాలుగా నిర్మించేవారు. అందువల్ల దానిలో చాలా గ్రాంధికమైన భాష, చాలా పద్యాలు, చాలా సంస్కృత సమాసాలు ఇవన్నీ ఉండేవి. సముద్రాల రాఘవాచారి గారు వచ్చిన తర్వాత
వ్యవహారిక భాషలో రాద్దాము. అది ఇది కూడా చందాల కేశవ దాస్ గారి నాటకం కనకతార. దాన్ని సినిమాగా తీసేటప్పుడు ఇది ఫోక్లోర్ సినిమాగా తీద్దాము అంటే మనం మంచి వ్యవహారిక భాషలో రాయాలి, జానపదులు మాట్లాడుకునే భాషలో రాయాలి అంటే అప్పుడు అప్పట్లో నిర్మాతలు కానీ దర్శకులు కానీ పెద్దగా ఒప్పుకోలేదు. ఒక చిన్న రికమెండేషన్ సాంగ్ ఉంటుందండి, డైరెక్ట్ గా దేవుడికి కాకుండా రికమెండేషన్ లాగా ఉంటుంది, అది రాయనా అన్నాడు. అనగానే రాయండి సార్ అన్నాడు ఆయన. అప్పుడు నడిరేయి ఏజాములో, దీన్ని వైష్ణవ సంప్రదాయంలో పురుషకారం అంటారు. వైష్ణవ సంప్రదాయంలో పురుషకారం అనేటువంటి ఒక 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 ఆచారాన్ని, ఒక పద్ధతిని ఆయన సినిమాలో ప్రవేశపెట్టి నడిరేయి ఏజాములో స్వామి నిన్ను చేర దిగివచ్చును అని, అమ్మా మా బాధ చెప్పమ్మా, మా నిరుపేదల బా గోడు వినిపించుకోమని చెప్పమ్మా అని అలమేల మంగకు ఆయన మొరపెట్టుకునే పాట రాసినాడు. అది కలకాలం ఇప్పటికీ ఇప్పటికీ నిలిచిపోతుంది. ఇంత అద్భుతమైనటువంటి సాహిత్యపు విందుని ఉచితంగా 2 రోజుల పాటు పంచి ఇచ్చినందుకు అందరి తరఫున, నా తరఫున అందరికీ, ముఖ్యంగా వక్తలకి నా ధన్యవాదాలు. ఎందుకంటే రాళ్ళెత్తిన కూలీలు వాళ్ళే, వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. నమస్కారం. మాస్టర్ ఒక విషయం చెప్పాలి మళ్ళీ.